నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది అలాగే సీఎం కేసీఆర్ ఎంత మెజారిటీతో గెలుస్తారు మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ఎంత మెజారిటీ సాధిస్తారనే అంశాలపై బెట్టింగ్ కొనసాగుతోంది ఈసారి మంత్రి హరీష్ రావు గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారా మెజారిటీ తగ్గుతుందా తదితర అంశాలపై బెట్టింగ్ రాయిలు జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ జోరు ఫలితాలు వెలువడే డిసెంబర్ మూడు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సాధారణంగా క్రికెట్ లో బెట్టింగ్ లను ఎక్కువగా చూస్తాం తరువాత ఆంధ్రప్రదేశ్ లో జరిగే కోళ్ల పందాల సమయంలోనూ బెట్టింగ్ జరుగుతుంటుంది కానీ ఈసారి ఆశ్చర్యకరంగా తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ కొనసాగుతోంది తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది ఇప్పటికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా దందా సాగినట్లు తెలుస్తోంది ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తర్వాత బెట్టింగ్ జోరు పెరిగి ఫలితాలు వెలువడే డిసెంబర్ మూడవ తేదీ వరకు బెట్టింగ్ దందా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బెట్టింగ్ దందా పదివేల కోట్ల రూపాయలకు దాటిన ఆశ్చర్యం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తెలంగాణ పక్క రాష్ట్రమైన ఏపీలో అయితే నెల క్రితమే పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయని వెయ్యి కోట్ల రూపాయలకు పైగా దందా జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి హైదరాబాద్ లేదా తెలంగాణలో ఏ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు ఇతర ప్రాంతాల నుంచి దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీతో పాటు ముంబై ఢిల్లీ కోల్కతాతో పాటు దేశంలోని పలు నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు సమాచారం కొందరు బుకీలు లండన్ అమెరికా నుంచి యాప్ల ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది ముఖ్యంగా ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందాలు జరుగుతున్నట్లు సమాచారం ఎలా అంటే ఆ పార్టీపై లక్ష రూపాయలు కాస్తే అవతల వాళ్ళు రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వాలన్నమాట డిసెంబర్ మూడున జరిగే కౌంటింగ్ వరకు బెట్టింగ్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి లెక్కింపు పూర్తయ్యే వరకు కల్పితే సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది